కెనడాలో కొన్ని వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టిన నరసింహరాజు గారు అని న్యూస్ అయితే ఉంది సార్. దాంట్లో వందల కోట్లు ఉండదండి. ఇక్కడికంటే కెనడా చీపే. ఇక్కడికంటే ఇండియా కంపేర్ టు ఇండియా కెనడా చీపేనండి. బ్రతకడం ఖరీదు కానీ మనకి, ఎందుకంటే మీకు ఇక్కడ మామూలు అంటి తోనేవాడు 100 రూపాయలు సంపాదించడం కష్టం. అక్కడ మన కరెన్సీ 5600 6500 ఇస్తారు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 పనిచేస్తే. సో ల్యాండ్లు అవి కూడా తక్కువ ఉంటాయండి. 2 కోట్లు 3 కోట్లకి బ్రహ్మాండమైన ప్యాలెస్లు వస్తాయి. ఎన్ని కొనేశారు అక్కడ? ఎన్నో ఎందుకు కొంటాం అవే ఆయన రెండు ఉన్నాయండి. ఇప్పుడు రెండు కెనడాలో ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగస్తులు కదా, మా కోడలు ఉద్యోగం చేస్తుంది, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు.